గాలి కుదిలేశారు. 2020లో పోతిరెడ్డి పాడును 20,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు 2020లో పోతిరెడ్డి పాడును 80,000 క్యూసెక్లకు పెంచడంతో పాటు పక్కనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జియో జారీ చేస్తే ప్రేక్షక పాత్ర పోషించారు. కుండకు గండి కొట్టినట్లుగా శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని కూడా తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 797 లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. అదే సమయంలో జరిగిన అపెక్స్ మీటింగ్లో బిజీ షెడ్యూల్ ఉంది అని కారణం చూపెట్టి రాలేకపోతున్నానంటూ మీటింగ్ వాయిదా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి లేఖ రాయటం గత ప్రభుత్వ వైఖరిని బయటపెట్టింది. మహబూబ్నగర్ చెందిన రైతు ట్రిబ్యునల్ని ఆశ్రయించి స్టే తెచ్చేంత వరకు అప్పటి ప్రభుత్వం నిద్ర నటించింది. గత ప్రభుత్వ నిర్వాకంతో కృష్ణా జలాలను ఏ ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తమ ప్రాంతానికి మళ్లించుకుంటోంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం, ముచ్చుమర్రి నుంచి రోజుకు 9.5 TMC నీటిని ఏపీ ఖాళీ చేస్తోంది. జలాశయం నిండక ముందే నీళ్లు తరలించకపోయేలా ఈ ప్రాజెక్టులు కట్టుకుంది. శ్రీశైలం నీళ్లను మళ్లించి రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం ఏపీకి సహకరించడం తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద అధ్యక్ష ఈ ఫిగర్ మీరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 27,000 కోట్లు ఖర్చు పెట్టి పెట్టినా ఒక్కెకరం కూడా కొత్త ఆయకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు. 2 TMC నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును అకారణంగా 1 TMC కుదించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి 1 మోటార్ మాత్రమే నడిపించి కొన్ని నీళ్లు పోయించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్స్ వేసిన తర్వాత మరి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది. SLPC టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యమంలో RDS నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు RDS ఆధునీకరణను మర్చిపోయింది. దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ళ పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క మోటార్తో నీళ్లు పోయించి ఆర్భాటం చేశారే తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు. దీంతో RDS ఆయకట్టు 1 ఎకరం కూడా పెరగలేదు. గత ప్రభుత్వం అనుసరించిన దుర్నీతి కారణంగా ఇప్పుడు శ్రీశైలంపై ఆధారపడ్డ మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడినట్లయింది. ప్రధానంగా నాగార్జున సాగర్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై ఆధారపడ్డ నల్గొండ ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష నేను ముందోసారి